సద్గురు నేనెప్పుడూ ఆలోచించే ఒక ప్రశ్న ఏమిటంటే మన జీవితంలో అంకెలు లేకపోతే ఈ సంఖ్యలనేవే లేకపోతే నేను ఈ ప్రకృతిలో మరింతగా మమేకమవ్వగలిగేవాడినేమో కదా నమస్కారం ప్రసూన్ మీరు మాటల మాంత్రికులని నాకు తెలుసు మీకు అంకెలు గిట్టవా సరే నేను మీరు అంటే రెండు ఉన్నాయి కదా లేదా మీరు నేను అన్న ఒక్కటి ఉన్నట్టు ఒక్కసారి ఆ ఒక్కటి అంటూ ఉన్నాక అదే పదులు వందలు వేలు లక్షలు అవ్వటం సహజం మీరు నేను అంటే అప్పుడు మీరొక సంఖ్యను పుట్టించారు సంఖ్య అనేది కేవలం వయసుకి సమయానికి నిద్రకి ఇతర పనులకి పరిమితం కాదు మీరు నేను అంటేనే రెండు సంఖ్యలు అంటే నేను అనేది కూడా ఒక సంఖ్యగా సంఖ్యలకు అతీతంగా ఉండటానికి ఉన్న ఒకే ఒక్క మార్గం శూన్యం యోగ అంటే సంఖ్య లేకపోవటం యోగ అంటే సంఖ్య లేకపోవటం ఎందుకంటే యోగ అన్న పదానికి అర్థమే ఐక్యం అంటే ఇది మీ వ్యక్తిత్వానికిన్న హద్దుల్ని చెరిపేసే ఒక శాస్త్రం మీకున్న వ్యక్తిత్వం అనే హద్దుల్ని చెరిపేయటం అంటే ముందుగా ఆ మొదటి సంఖ్య నేను అనే దాన్ని చెరిపేయటం ఒకసారి ఆ ఒకటిని తీసేస్తే ఇక వేలు లక్షలు లక్షల కోట్లు కూడా ఉండవు అంతా శూన్యమే యోగా అంటే ఈ సంఖ్యలను చెరిపివేయడం యోగా అంటే ఐక్యం ఐక్యం అంటే నువ్వు నేను అన్నది లేదు ఎన్నో అనేవి లేవు ఉన్నది ఒక్కటే కానీ ఆ ఒక్కటి కూడా లేదు కాబట్టి అది శూన్యం దీన్నే ఎన్నో రకాలుగా చెప్పారు దీన్ని శూన్యం అంటారు దీన్ని శివ అని కూడా అంటారు నిజానికి దీనర్థం ఏదైతే లేదో అది అని ఏదైతే లేదో దానికి సంఖ్య ఎలా ఉంటుంది ఉన్నవాటికి కదా సంఖ్య ఉండేది భౌతిక ఉనికి ఉండడం వల్ల కలిగినవే సంఖ్యలనేవి భౌతిక అస్తిత్వానికి అతీతంగా వెళ్లగలిగితేనే సంఖ్యలు లేని అస్తిత్వం సాధ్యపడేది మనం దేన్నైనా అపరిమితం అన్నప్పుడు దానికి అర్థం అది సంఖ్యలు లేనిది అని మనం దేన్నైనా అనంతం అంటున్నామంటే అది హద్దులు లేదని అర్థం హద్దులు లేవంటే ఇక ఒకటి రెండు ఏవీ లేవని అర్థం సంఖ్యలు లేని స్థితి సాధ్యపడేది మనం యోగంలో లేదా ఐక్య స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మేము అదే ప్రయత్నం చేస్తున్నాం నా జీవితంలో నేను చేస్తున్న కృషి అంతా అందరికీ ఆ సంఖ్యారహిత అనుభవం కలిగే స్థితికి తీసుకువెళ్లాలనే కాని మీరు ఆ మాటల గారడిని కొనసాగించండి ప్రసూన్ సంఖ్యల గారడి కూడా గణితంలో ఎంతో అందంగా ఉంటుంది మాటల గారడి లాగానే అందుకే ఈ సంఖ్యలు మాటలు రెండూ వేరు విషయాలు కాదు ఎందుకంటే ఒక మాట ఉంటే ఎన్నో మాటలు ఉంటాయి ఒక సంఖ్య ఉంటే ఎన్నో సంఖ్యలు ఉంటాయి ఇదంతా భౌతిక ఉనికికి ప్రతిఫలమే మనం గనుక ఈ భౌతికాన్ని దాటగలిగితే అప్పుడు ఆ స్థితికే మనం మనం ఎంతో కలుషితం చేసేసినా ఆధ్యాత్మికం అనే పదం వాడతాం ఆధ్యాత్మికం అంటే సంఖ్యలు లేని ఉనికి అని అర్థం